కళాభిమానం. భూపతి పెద్దరెడ్డి గారింటి పాలేరు. రెడ్డి గారి ఇంటి వెనక ఉన్న పాకలో ఉండేవాడు. వాడిది చక్కని కంఠం, పదాలు పాడుకుంటూ పనిచేసేవాడు. రెడ్డి గారి భార్య ఒకసారి వాడికి అన్నం పెడుతూ, ఎన్నాళ్ళు ఇలా ఒంటరిగా ఉంటావురా, ఎక్కడన్నా మంచి పిల్లని చూసి పెళ్లి చేసుకో అని సలహా ఇచ్చింది. భూపతికి చాలా కాలంగా పెళ్లి ఆలోచన ఉన్నది, కానీ పెళ్లి ప్రయత్నాలు చేసే తీరిక లేదు. అందుచేత వాడు ఆమెతో, అయ్యగారితో చెప్పి ఒక వారం పాటు సెలవు ఇప్పించండి, నేను పెళ్లి చేసుకొని వస్తాను అని అన్నాడు. రెడ్డి గారు వాడికి సెలవు ఇచ్చాడు. భూపతి 4 గ్రామాలు తిరిగి చక్కని పిల్లని చూసి పెళ్ళాడాడు. ఆ పిల్ల పేరు చంద్రకళ. అంతా ఆమెను కళ అని పిలిచేవాళ్ళు. కళకు పెద్ద పాండిత్యం లేకపోయినా గేయాలు రాసే నేర్పు పుట్టుకతోనే వచ్చింది. ఎండలు కాసినా, వానలు కురిసినా, మేఘాలు ఉరిమినా పాటలు రాసేది. రెడ్డిగారి భార్యకు కళ అంటే చాలా అభిమానం. కళ కూడా తాను ఏ పాట రాసినా ముందు రెడ్డిగారి భార్యకు చూపించేది. కళ చక్కగా పాటలు రాస్తుందని ఆవిడే ప్రచారం చేసింది. ఇది చూసి భూపతి స్నేహితుడొకడు అసూయతో కుమిలిపోయేవాడు. వాడు ఒకరోజు భూపతితో, నీ పిల్లం పాటలు పద్యాలు రాస్తుందటగా, నువ్వొక్కడివే పొడిస్తే అక్షం మొక్క లేని వాడివి, నీ పిల్లాన్ని అలా గాలికి వదిలేస్తే నిన్ను మనిషి కింద చూస్తుందా, పాచి పని చేసుకుని బతకవలసిన మనిషి పాటలు రాయడము 10 మందికి వినిపించడము పరోమాలిన పది కదా, కాస్త అదుపులో ఉంచు అని చెప్పాడు. తన స్నేహితుడు తన మంచి కోరేవాడని, అందులో చాలా నిజం ఉన్నదని భూపతికి తోచింది. ఎప్పుడూ ఆ పనికి మాలిన పిచ్చిరాతలు రాయకపోతే నేను బయట పని చూసి వచ్చేలోగా గేదెల పాలు పితకరాదు, మనమేమన్నా పని పాట లేకుండా కూర్చునే వాళ్ళమా, రెక్కాడితే గాని డొక్కాడదు మనకు అని భూపతి తన భార్యతో అన్నాడు. కళ వెంటనే లేచి వెళ్ళి పాలు పితికి రెడ్డిగారి భార్యకిచ్చి మర్నాడు పిడకలు కూడా తానే చేసింది. అది మొదలు కళ పాటలు రాయడం మాని రోజల్లా ఏదో ఒక పని చేస్తూ గడపసాగింది. కానీ ఆమె లోపల పాటలు రాసుకునే అవకాశం పోయినందుకు చాలా బాధపడేది. ఒకరోజు భూపతి రెడ్డి గారి తోటలో నీటిని మొక్కలకు మళ్ళిస్తూ గట్టిగా పాడుకుంటున్నాడు. సమీపంలోనే 2 మనుమల చేత కొబ్బరికాయలు దింపిస్తున్న రెడ్డిగారు భూపతితో, నీ నోరు క్షణం కూడా ఊరుకోదుట్రా, ఎందుకు ఆ అస్తమానం ఆ పిచ్చి పాటలు పాడతావు, నోరు మూసుకొని పని చేసుకో అని అన్నాడు. భూపతి మనస్సు చివుక్కుమన్నది. ఇంతవరకు వాడి పాటను మెచ్చుకున్న వాళ్ళే గాని వంక పెట్టిన వాళ్ళు లేరు. కానీ వాడు నోరు మూసుకొని పని కొనసాగించాడు. తర్వాత 2-3 సార్లు భూపతి పనిచేస్తూ తనకే తెలియకుండా పాడటము, రెడ్డిగారి చేత తిట్లు తినటము జరిగింది. వాడు పాడటమైతే మానాడు, కానీ పనిచేసే శక్తి బాగా తగ్గిపోయింది. రెడ్డిగారు వాడితో ఒకనాడు, ఏరా నువ్వు వెనకటిలా పనిచేయటం లేదు, ఉద్యోగం మానుకుంటావా ఏం అని అడిగాడు. నన్ను పాడుకోవద్దంటారు కదా, పాడకుండా నాకు ఆ పని సాగదు అని అన్నాడు. రెడ్డిగారు నవ్వి, మరి నీ పిల్లం నీలాంటి మనిషి కాదా, అది పని చేయనన్నదా, దాని చేత పాటలు రాయటం ఎందుకు మాన్పించావు, కళాభిమానాన్ని అలా అణిచిపెడితే అది నీలాగా బాధపడదు అని అన్నాడు. సంగతి ఏమిటో అర్థం అయింది కదా, ఇక వెళ్ళి పని చూసుకో, పాడుకో, నీ భార్యను పని చేసుకోవటంతో పాటు పాటలు కూడా రాసుకొని అని అన్నాడు.